హాయ్ అండి, నమస్తే. విజయ కిచెన్కి స్వాగతం. ఈరోజు మన రెసిపీ వచ్చేసి జొన్న పిండితో జొన్న రొట్టెలు అండి. మరి ఈ జొన్న రొట్టెలు అంటే చాలామంది ఇష్టపడరు కదా. దీంట్లో ఆలు, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు వేసి ఈ విధంగా మనం ప్రిపేర్ చేస్తే ఈ జొన్న రొట్టెలు టేస్ట్ చాలా బాగుంటుందండి. మరి ఈ రొట్టెలు చాలా ఇష్టంగా తింటారు. ఈ జొన్న పిండిలో ఫైబర్ కంటెంట్ చాలా ఎక్కువగా ఉంటుందండి. మరి ప్రతిరోజు ఏదో ఒక టైంలో మనం ఈ జొన్న రొట్టెలు ఈ విధంగా తీసుకుంటే చాలా బాగుంటుంది. ముందుగా దీని ప్రాసెస్ చూద్దాము. నేను ఇక్కడ కొత్తిమీర, పచ్చిమిర్చి, అలాగే పుదీనా, ఒక 5-6 ఉల్లిపాయలు, ఒక పెద్ద ఉల్లిపాయ తీసుకున్నాను, చిన్నగా ముక్కలు కట్ చేసుకున్నాను. అలాగే ఉడకబెట్టిన ఆలుగడ్డ అండి ఒకటి తీసుకున్నాను. ఇవి డైరెక్ట్ మనము జొన్న పిండిలో వేసి రొట్టె చేయలేము కాబట్టి ఇవన్నీ నేను మిక్సీ చేసుకుంటున్నాను. ఈ విధంగా మిక్సీలో వేసి కొంచెం బరకగా పేస్ట్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ నేను ఒక బౌల్ తీసుకుంటున్నాను. ఇందులో 1 గంటతో 2 గంటల జొన్న పిండి తీసుకుంటున్నాను. అలాగే ఇందులో తగినంత సాల్ట్ వేసుకోవాలి. మనం ఇప్పటి వరకు పేస్ట్ చేసినటువంటి ఆలు, పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా ఉంది కదా, ఆ పేస్ట్ దీంట్లో వేసేసుకోవాలి. ఈ విధంగా వేసుకొని వాటర్ ఏమీ వేసుకోకుండా ఇది బాగా కలుపుతూ ఉండాలి. మనం వాటర్ వేయాల్సిన అవసరం లేదు. ఇవి బాగా పేస్ట్ చేసినాం కదా, ఇందులోనే వాటర్ బాగా ఉంటుంది, దీనికి సరిపోతుంది. ఈ పిండికి ఒకవేళ గట్టిగా అయిందంటే కొద్దిగా వాటర్ వేసుకొని బాగా కలుపుకోవాలి పిండిని. ఈ విధంగా జొన్న రొట్టెలు చేస్తే మనకు పెద్దలతో పాటు చిన్నపిల్లలు కూడా చాలా బాగా తింటారండి. మనకు జొన్న రొట్టెలు చూస్తే రొట్టెల్లాగానే అనుకుంటే కానీ దాంట్లో టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి ఈ విధంగా తయారు చేస్తే. ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత మనం కొంచెం కొంచెం వాటర్ చేయికి తడుపుకుంటూ ఈ పిండిని, జొన్న పిండిని బాగా కలుపుతూ ఉండాలి. ఈ పిండిని బాగా కలపడం వల్లనే మనకు జొన్న రొట్టె చేయడం ఈజీ అవుతుంది. ఈ విధంగా బాగా కలిపిన తర్వాత ఇందులో కొంచెం నేను నువ్వులు వేసుకుంటున్నాను. ఈ విధంగా నువ్వులు చాలా టేస్ట్ కూడా ఉంటాయి. మనము రొట్టెని అలమేటప్పుడు నువ్వులు అనేది వస్తే చాలా బాగుంటుందండి. ఈ విధంగా మనము కలుపుకున్న తర్వాత ఇందులో కొంచెం నేను పిండి తీసుకొని రొట్టె ప్రిపేర్ చేస్తున్నాను. చూసారా, ఈ విధంగా కలుపుకుంటే మనకు రొట్టె అనేది ఈజీగా ఉంటుంది. ఒకటి గుర్తుపెట్టుకోండి, పిండి అనేది బాగా కలిపితేనే జొన్న రొట్టె చేయడం ఈజీ అవుతుందండి. కలపకుండా మామూలుగా కలిపితే జొన్న రొట్టె చేయడం ఈజీగా ఉండదు. ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత ఈ విధంగా బౌల్ లాగా చేసుకొని ఈ విధంగా కొంచెం ఫ్లాట్గా చేసి కొంచెం పిండి వేసి రొట్టె ప్రిపేర్ చేద్దాము. మనకు చెయ్యికి పిండి అనేది అంటుకోకుండా మనకు పిండి పైన కూడా కొద్దిగా పిండి వేసుకోవాలి. అలాగే కింద కూడా పిండి అనేది ఉండాలి. ఈ విధంగా వేయడం వల్ల రొట్టె అనేది బాగా తిరుగుతూ ఉంటుంది. చూసారా, ఈ విధంగా వేసుకుంటే రొట్టె అనేది చాలా బాగా వస్తుందండి. ఈ విధంగా ప్రతిరోజు ఏదో రూపంలో మనము ఈ విధంగా చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళ కానీ ఇస్తే మనకు రొట్టెలు అనేది చాలా హెల్త్ కాబట్టి, హెల్త్ పరంగా చాలా మంచివి కాబట్టి మనం ఈ విధంగా చేసుకుంటే చాలా బాగుంటుంది. చూసారా, ఈ విధంగా మనము రొట్టెలు ఎంత పెద్దగా కావాలంటే అంత పెద్దగా చేసుకోవచ్చు. జొన్న రొట్టెలు చేసిన తర్వాత మనకు ఈ రొట్టె అనేది ఏనిక రాదు పెంక పైన చాలామందికి. నేనైతే ఒక స్టీల్ ప్లేట్ పైన వేసుకుంటున్నాను చూడండి. ఈ విధంగా తీసుకోవచ్చు మనము. ఈ విధంగా డైరెక్ట్ పెంక పైన వేసుకోవచ్చు. మంట అనేది హై ఫ్లేమ్లోనే ఉండాలండి జొన్న రొట్టె కాల్చేటప్పుడు. ఈ విధంగా ఒక సైడ్ కాలిన తర్వాత ఒక సైడ్ వాటర్ కూడా పెట్టుకోవచ్చు. మనకి ఇష్టం ఉంటే మనకు నూనె కూడా అప్లై చేయవచ్చు.
మనం జొన్న రొట్టెలో ఆలు వేసినాం కాబట్టి ఖచ్చితంగా ఇది టేస్ట్గానే ఉంటుంది అండి. మరి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఈ జొన్న రొట్టెలు ఏ కర్రీలో అయినా చాలా బాగుంటాయండి, పచ్చళ్ళు కూడా చాలా బాగుంటుంది. ఈ విధంగా ఒక సైడ్ కలిగిన తర్వాత మరొక సైడ్ బాగా కాల్చుకోవాలి. ఫ్రెండ్స్ ఈ వీడియో కానీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.